ఇప్పటికే మూడు లక్షల పైచీలకు ప్రజలు దీని బారిన పడ్డారని మార్చి ఏప్రిల్ నాటి గనక ఇది పెరిగేటట్టయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి చికిత్సలు మనం అందించాలి సో జనరల్గా మనం నోటీస్ చేసింది సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఫస్ట్ వచ్చింది ఒమిక్రాన్ వేరియంట్ సో సౌత్ ఆఫ్రికాలో చూసిన దాన్ని బట్టే మనం కేస్ స్టడీ లాగా భావించి వేరే దేశాల్లో ఎట్లా అవుతుంది అనేది చూడాలి సో సౌత్ ఆఫ్రికాలో కూడా ఒమిక్రాన్ చాలా తొందరగా పెరిగింది అట్లనే చాలా తొందరగా తగ్గింది ఇప్పుడు వాళ్ళది పీక్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక సిక్స్ వీక్స్ టు టూ మంత్స్ టైంలో వాళ్ళకి పీక్ వచ్చేసింది దాని తర్వాత తగ్గిపోయింది సైంటిస్టులు మన గవర్నమెంట్ చెప్పినట్టుగానే మనకి పీక్ మోస్ట్లీ అరౌండ్ ఫిబ్రవరి మార్చిలో వచ్చిన దాని తర్వాత తొందరగా తగ్గిపోవాలి అని అందరు ఆశిస్తున్నారు సో జనరల్గా స్పీకింగ్ మనకి యుఎస్లో మరి ఏంటి అంత అమెరికాలో ఇన్నిన్ని కేసులు వస్తున్నాయి అంటే అక్కడ కూడా చాలా విచలవిడిగా జనాలు తిరగడము వ్యాక్సిన్లు తీసుకోకపోవడము పార్టీలు జనరల్గా ఈ బయట తిరగడాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత ఎఫెక్ట్ ఉంది అక్కడ కూడా ఐసీయూలో ఉన్న వాళ్ళల్లో చాలామంది ఐసీయూలో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకొని వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు ఐసీయూలోకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అది ప్రతి దేశంలోనూ రిపోర్ట్ అవుతుంది సో మనం ఇక్కడ చూసుకోవాల్సినది ఫిబ్రవరి మార్చిలో యూజువల్గా కొంచెం పీక్ అయినా దాని తర్వాత తొందరగానే తగ్గాలి మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టి ఉంటుంది మనం జాగ్రత్తలు తీసుకుంటే ఓవరాల్గా కమ్యూనిటీలో స్ప్రెడ్ అనేది తగ్గుతుంది తొందరగా తగ్గిపోతుంది ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే తొమ్మిది పాయింట్ ఐదు మిలియన్ల ప్రజలు అమెరికాలో ఇప్పటికే అంటే వాషింగ్టన్లో ఈ ఒమైక్రాన్ బారిన పడ్డారని అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఒక రిపోర్టును సబ్మిట్ చేసింది మరి ఈ రకంగా పిల్లలు ఈ ఒమిక్రాన్ బారిన పడుతున్నటువంటి వాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేరెంట్స్ ఎలా అప్రమత్తంగా ఉండాలి సో జనరల్గా కూడా లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత నెగిటివ్ టెస్ట్ వచ్చిన తర్వాత కూడా వచ్చే సిమ్టమ్స్ని లాంగ్ కోవిడ్ అంటారు అది ఇప్పటివరకు వరకు జనరల్గా అడల్ట్ పేషెంట్స్ అంటే వయసు ఇరవై కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో చదివారు అందులో మెయిన్గా సింటమ్స్ ఉండేది ఆయాసము లంగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ చూస్తున్నాము కొంతమందికి ఆ టేస్ట్లో చేంజెస్ రావడము వాసన తెలియకపోవడము ఇవన్నీ కూడా కొంచెం లాంగర్గా ఉంటున్నాయి ఒక నెగిటివ్ టెస్ట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని నెలలు బట్టి కూడా కొంతమందికి ఉంటున్నాయి పిల్లల్లో ఫ్యూచర్లో రావాల్సిన కాంప్లికేషన్స్ ఇప్పటివరకు అయితే మనకి లిటరేచర్లో కానీ మా ఎక్స్పీరియన్స్లో కానీ ఫస్ట్ వేవ్ నుండి మేము ఎక్కడ చూడలేదు దానివల్ల లాంగ్ లాస్టింగ్ కాంప్లికేషన్స్ అన్నట్టు ఏమి ఉండవు మనము ట్రీట్మెంట్ ఇస్తున్నది కూడా మినిమల్ ట్రీట్మెంట్ అయితే ఏమీ ఇబ్బంది ఉండదు ఎవరికి సివియర్ ఇల్నెస్ వస్తుందో వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది కానీ దాని మీద కూడా డేటా ఎక్కువ లేదు కానీ జనరల్గా ఒకసారి ఒమైక్రాన్ వచ్చినా కూడా పిల్లలకి వాళ్ళు రికవర్ అవుతారు రికవర్ అయిన తర్వాత ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి ఈ గ్రోత్ నోస్ ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మాత్రమే ఒమక్రాన్ అటాక్ చేస్తుందని అని అంటున్నారు ఇది కరెక్టేనా దీన్ని రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ చికిత్సలు మనకి అందుబాటులో ఉన్నాయి సో ఇది వరకు మనము మన పెద్దలతో చేసింది మనం ఇంట్లో చేసింది నిజంగానే ఒమిక్రాన్ వేరియంటే కాదు జనరల్గా కోవిడ్ పాజిటివ్ ఉంది ఇంట్లో అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఐసోలేషనే కాకుండా వాళ్ళ శాచురేషన్స్ చూడమని చెప్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఈ వేవ్స్లో ఇంట్లో కొనుక్కుని పెట్టుకున్నది ఒక డిజిటల్ థర్మామీటర్ ఒక పల్సాక్సిమీటర్ ఏది ఆక్సిజన్ లెవెల్స్ శాచురేషన్స్ చూడగలరు అవి వాడి దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది పిల్లల్లో యూజువల్గా ఈ లంగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కోవిడ్తో చాలా తక్కువ వాళ్ళకి జస్ట్ జనరల్గా కోల్డ్ జలుబు వచ్చినట్టు వస్తుంది దగ్గులు వస్తున్నాయి బాగా ముక్కు కారడము ఇట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి కానీ లోపల లంగ్స్ లోపల కింద ఎయిర్వేస్ ఎఫెక్ట్ అవ్వడం చాలా తక్కువ సో పిల్లలకి ఎవరికన్నా కోవిడ్ ఉంది అంటే పేరెంట్స్ భయపడాల్సింది ఏం లేదు వాళ్ళు వాళ్ళ జనరల్ హెల్త్ ప్రాక్టీషనర్ పీడియాట్రిషనర్లో తచ్చుతో ఉండాలి ఇంట్లో గమనించాల్సింది చూసుకోవాల్సింది ఒకటే వాళ్ళు నార్మల్గా ఉన్నారు ఎంతో కొంత ఫీవర్ ఉన్న మందులు వాడటంతో తక్కువ అవుతుంది ఫీవర్ వల్ల డిహైడ్రేషన్ రావట్లేదు యాక్టివ్గా ఉన్నారు పిల్లలు బాగా నిద్రగా అట్లాంటిది ఏమీ ఉండకూడదు అట్లానే ఈ పల్సాక్సిమీటర్తో చూసిన తర్వాత నైంటీ పర్సెంట్ కన్నా తక్కువ ఆక్సిజన్ సాచ్యురేషన్ అనేది ఉండకూడదు ఎప్పుడైనా ఆయాసం రావడము లేకపోతే బాగా దగ్గు రావడము డిహైడ్రేషన్ ఉండడము లేకపోతే దానివల్ల పిల్లల యాక్టివిటీ తగ్గిపోయింది అనుకోండి ఆ టైంలో మళ్ళీ పీడైట్రిషన్ని కలవడము ని కలిసి ఒకసారి ఇవాల్యుయేట్ చేసి హాస్పిటలైజేషన్ అవసరమా లేదా అనేది చూసుకోవడం బట్ జనరల్గా అది ఏ వయసులో ఉన్నా కూడా కూడా ఇప్పుడు కోవిడ్ వస్తే భయపడాల్సింది లేదు డాక్టర్లతో టచ్లో ఉండండి హాస్పిటల్కి వెళ్ళి అర్లీ ఇవాల్యుయేషన్ చేయించుకోండి అది పిల్లలైనా పెద్దలైనా వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ని ఫాలో అవ్వండి అది జనరల్గా మెల్లిగానే తగ్గిపోతుంది దాని గురించి వరి అవ్వాల్సింది ఏమీ లేదు సో జనరల్గా కూడా పిల్లలకి పుట్టినప్పుడు ఎవరికి ఆస్తమా ఉందో వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది చిన్న చిన్న దుమ్ము పార్టికల్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా దగ్గు రావడము అనేది ముక్కు కారిపోవడము లోపల బాగా కంజెషన్ ఉండడం అనేది ఉంటుంది సో దానివల్ల వాళ్ళకి కోవిడ్ లాంటి సిమ్టమ్స్ ఒమిక్రాన్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సివియరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది దానికి మళ్ళీ ప్రత్యేకంగా జాగ్రత్తలు అన్నట్టు ఏం లేవు మనం రుటీన్గా ఫాలో అవ్వాల్సినవే ఫాలో అవ్వాలి న్యూమోనియా అనేది ఈ వైరల్ న్యూమోనియానే ఇప్పుడు ఎస్పెషల్లీ చలికాలంలో ఈ ఫ్లూ అంటే ఇన్ఫ్లుఎంజా వైరస్ అనేది స్ప్రెడ్ అవడం చాలా ఎక్కువ ఇప్పుడు ఎందుకు కొంచెం తక్కువ ఉంది అంటే పిల్లలు స్కూళ్ళకే వెళ్ళట్లేదు అందరు ఇంట్లో కూర్చుని ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నారు కాబట్టి చాలా మటుకు వాళ్ళు దాంతోనే ప్రొటెక్ట్ అయిపోతారు ఎప్పుడు బయటికి వెళ్తారో ఎక్కువ తిరిగి బయట ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ వైరల్ న్యూమోనియా అనేది రావడం ఎక్కువ న్యూమోనియా అంటే ఏమీ లేదు ఈ వైరల్ అయినా బ్యాక్టీరియల్ అయినా న్యూమోనియా అంటే లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షనే సో కోవిడ్ వల్ల వచ్చేది న్యూమోనియా అని వైరల్ న్యూమోనియా కోవిడ్ వైరల్ న్యూమోనియా అంటాము సో జనరల్గా పిల్లలకి అది వచ్చినప్పుడు దాని మీద ఏదన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఎంతో కొంత ఇబ్బంది రావచ్చు కానీ నేను చెప్పినట్టుగానే ఈ వైరల్ న్యూమోనియా రాకుండా ఉండడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అర్లీ స్టేజెస్లో రికగ్నైజ్ చేయడము దానికి తగ్గట్టుగా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడము ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది డాక్టర్ బాషా గారు మీ విలువైనటువంటి సమయాన్ని మా తెలుగుని హెల్త్ ఛానల్ ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం థ్యాంక్ యూ అండి